ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లన్న భక్తుల చిరకాల కోరిక నెరవేరబోతుంది. కొత్తపల్లి నుంచి మనోహరాబాద్ నూతన రైలు మార్గంలో సిద్దిపేట జిల్లా కొమరవెల్లి ఆలయానికి సమీపంలో రైల్వే స్టేషన్ నిర్మాణానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కలిసి భూమి పూజ నిర్వహించారు. అయితే అంతకుముందు మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. వీరితో పాటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దశమంత్ రెడ్డి ఈ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో రైల్వే స్టేషన్లు తక్కువగా ఉన్నాయని, కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అన్నారు. 2014 రైల్వే బడ్జెట్లో తెలంగాణకు 250 కోట్లు కేటాయిస్తే వాటిని సక్రమంగా వినియోగించలేదన్నారు. ఇప్పుడు కూడా కేంద్రం నుంచి 6,000 కోట్లు ఇచ్చామని ఆయన తెలిపారు. అంతేకాకుండా మెదక్ సిద్దిపేట రైల్వే లైన్లను కూడా బీజేపీ ప్రభుత్వమే నిర్మించిందని తెలియజేశారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం 26,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించబోతుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం భూసేకరణ చేయకుండా నిర్లక్ష్యం చేసిందని, కొత్త ప్రభుత్వం భూసేకరణ చేస్తే వెంటనే 3R పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. కాగా కొమరవెల్లి వద్ద హాల్ట్ స్టేషన్ నిర్మించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఎంపీ బండి సంజయ్ పత్రాలు అందజేశారని అన్నారు. ఈ క్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారని తెలియజేశారు. ఈ నేపథ్యంలో కొమరవెల్లి ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ ను మంజూరు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. ఈ రైల్వే స్టేషన్ ఏర్పాటుతో లక్షలాది మందికి ప్రయోజనం చేకూరనుందని అన్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనానికి ఏటా 20 లక్షల మందికి పైగా 4 రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఇందులో సుమారుగా 70% మంది సామాన్య భక్తులే ఉంటారు. అయితే వీరంతా ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో ఆలయానికి చేరుకుంటారు. ఇప్పుడు రైల్వే స్టేషన్ రావడంతో భక్తులు రైళ్లలో ఆలయానికి తక్కువ ఖర్చుతో చేరుకునే అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు, గతంలో మేము కాంగ్రెస్ పార్టీ కొట్టేశాము, గతంలో బీఆర్ఎస్ పార్టీ కొట్టేశాము, కానీ ఈసారి మాత్రము మేము మోడీ గారికే వేస్తాము, దేశం కోసమే వేస్తాము, మా భవిష్యత్తు కోసమే వేస్తాము, మా పిల్లల భవిష్యత్తు కోసమే వేస్తాము, బీజేపీకే ఓటు వేస్తామనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది. అది మహిళలు కావచ్చు, యువత కావచ్చు, రైతులు కావచ్చు, బడుగు బలైన వర్గాల ప్రజలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజల్లో కూడా ఒకే మాట, అది మోడీ గారు ప్రధానమంత్రి కావాలని. కాబట్టి ప్రజలందరూ కూడా అదే ఐక్యమత్యంతో ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక చిత్ర విచిత్రాలు వేస్తూ, మరి లేని అంశాలను కూడా తెరమీదికి తీసుకొచ్చి